మాదియ కులాన్ని దూషించి పిస్టల్ తీసి బెదిరించిన కొసిగేసి ధనుంజయ్. కర్నూల్ జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పరిధిలోని కొసిగ్ మండలంలో జెడ్పిహెచ్ఐ స్కూల్లో పీఈటీగా ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న కోడి ఈరన్నను కొసిగేసి ధనుంజయ్ బుధవారం రోజున రాత్రి లాఠీచార్జ్ చేయడం జరిగింది. పీఈటీ కోడి ఈరన్న విద్యార్థులతో మాట్లాడుతుండగా ఎస్ఐ ధనుంజయ్ మరియు డ్యూటీలో ఉన్న ముగ్గురు కానిస్టేబుల్ కూడా లాఠీలతో తీవ్రంగా గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. నువ్వు ఏ కులస్తుడవని అడగడంతో నేను మాదిగ ఉపాధ్యాయునిని చెప్పడం వల్ల నువ్వు ఊరు బయట ఉండాలి కానీ ఇక్కడ ఏం చేస్తున్నావని లాఠీ ఛార్జ్ చేయడం జరిగింది. ఈ విషయం ఎక్కడైనా చెప్తే నీపైన రౌడీ షీటర్ కేసు నమోదు చేస్తామని కోడి ఈరన్న బెదిరించసాగారు. కోడి ఈరన్నకు గాయాలు కావడంతో ఆదోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆదోని పట్టణం అధ్యక్షుడు మాదాసు జగన్ అక్కడికి వెళ్ళి పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదోని టౌన్ లీడర్ వి మణికంఠ, నాగరాజు, గోవింద్, శుక్రరాజ్, ఈరన్న, రాజు, ఎంఎస్ఎఫ్ నాయకులు నరసింహ, చిన్న తదితరులు పాల్గొన్నారు. నైట్ భోజనం చేసుకొని ఇంటికి వెళ్తాం కదా, స్టూడెంట్ కలిసి ఇంటి పక్కనే స్టూడెంట్ కలిసి స్కూల్తో మాట్లాడుతుంటే ఎస్ఐ గారు వెహికల్ వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోరా అన్నారు. సరే వెళ్తాను సార్ అన్నాను. వెళ్ళిపో అన్నాడు. సరే వెళ్తాను సార్ అన్న లోపల కొట్టేసినారు. కొడక ఇంటి నుంచి పోతా లేదంటే లేదా ఫ్రెండ్ వస్తున్న ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నానంటే కొడక మరి నాకే ఎదురు మాట్లాడుతుందని చెప్పేసి ఎస్ఐ గారు ఇంకా కాన్స్టేబుల్ వచ్చి అటాక్ చేసిన ఫుల్ కొట్టేసినారు. ఇంకా ఎంతమంది ఉంటాం సార్? మిమ్మల్ని ఇంకా కానిస్టేబుల్ ఓకే సార్. తొమ్మిది పది నుంచి తొమ్మిది వారి మధ్యన ఏమి లేదు సార్. స్టూడెంట్తో మాట్లాడి వెళ్ళమన్నారు. వెళ్తాను సార్ అన్నాను. పది మీటర్ డిస్టెన్స్ కూడా ఉండాలి సార్. పది మీటర్ డిస్టెన్స్లో మీరు బయటకు వచ్చారు సార్. వాళ్ళు మిమ్మల్ని వెళ్ళాలంటే వెళ్తాం సార్ అన్నప్పుడు కొట్టారు. ఏదైనా జరిగింది అంతే సార్. మీరు ఏం చేస్తుంటారు సార్? మేము ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తాం. ఇక్కడే కోజీ మండలం కౌతలం మండలం సార్. కౌతలంలోనే చెప్పండి సార్. మరి ఎట్లా మరి ఎక్కడ తగలే డబ్బులు సార్? చేతికి తగిలినాయి. కార్లకి ఇక్కడ సార్, ఇక్కడ ప్రొడక్ట్స్ మోకాళ్ళకి ఇక్కడ బ్యాక్ సైడ్ సార్.